ఐసీటీ కేబుల్. కరణ్కోట్ గ్రామంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ. నాయకుడుగా కాదు సేవకుడుగా పనిచేస్తా అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామ సమస్యలను అన్నింటినీ తీరుస్తానని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు బెల్కటూర్ దగ్గర గల బ్రిడ్జును నిర్మిస్తామని, అభివృద్ధి వైపు పయనిద్దామని, గ్రామంలో ఆసుపత్రి ఏర్పాటు కృషి చేస్తానని, మీకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తానని గ్రామస్తులకు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ రాజ్ కుమార్ మాట్లాడుతూ, కరణ్కోట్ గ్రామం 10 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదని, 10 సంవత్సరాల నుండి మోసం చేసిన వారిని ఉపేక్షించేదే లేదని అన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు, పెన్షన్ లేని వారికి పెన్షన్, రేషన్ కార్డు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని అన్నారు. మాజీ ఎంపీపీ శరణ్ బసప్ప మాట్లాడుతూ, కరణ్కోట్ గ్రామంలో ఉన్న పాఠశాలలో 1200 మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు కనుక బాలలకు బాలికలకు సపరేట్ గా పాఠశాలను ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సర్పంచ్ ఎంపీటీసీ శివకుమార్ మాట్లాడుతూ, కరణ్కోట్ గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతకుముందు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనే నాగప్ప, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా, ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒడే శ్రీనివాస్, భరత్ తదితరులు పాల్గొన్నారు. యువకులు మనోహర్ రెడ్డికి గజమాలతో సత్కరించారు. నన్ను తక్కువ కాలంలో నన్ను ఆదరించి నా గెలుపుకు దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ నమస్కారం తెలుపుకుంటూ, మీరు ఊహించినటువంటి అభిమానము, మీరు ఊహించినటువంటి అదరభిమానాన్ని ఎప్పుడు కూడా మరవనని చెప్పి కూడా కరణ్కోట్ ప్రజలకు మరొకసారి తెలియజేస్తుంటూ, ఆ ప్రేమ అనురాగము రోడ్ల రూపకంగా చూపించి నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో, నేను ఒక రాజకీయ నాయకుడిలాగా కాదు 5 సంవత్సరాలు మీ సేవకుడిలాగా పనిచేస్తానని చెప్పి కూడా కరణ్కోట్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆ రోజు కూడా చాలా మాటలు మాట్లాడారు, నేను వాళ్ళ దగ్గర కుదర్చుకోలేను. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈరోజు సోదరులందరూ కూడా గ్రామ సమస్యలు చెప్పిండ్రు. తప్పకుండా మీ సమస్యలన్నింటినీ కూడా తీర్చే గురుతరమైన బాధ్యత నేను తీసుకుంటా. కరణ్కోట్ అంటేనే ఒక మంచి పేరు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కానీ, కరణ్కోట్ అంటే సౌత్ లోనే కానీ సీసీఐ ప్యాక్ నుంచి ఒక మంచి పేరు ఉన్నటువంటి కరణ్కోటకు మళ్ళీ అదే పరిస్థితి. కరణ్కోట్ అంటేనే ఒక మంచి మన ఉమ్మడి జిల్లాలే కాకుండా యావత్ తెలంగాణలే కరణ్కోట్ అంటే ఏ విధంగా ఉందనే విధంగా ఖచ్చితంగా మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రేమానురాగంతో ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ రోజు మనం చెప్పినాం, గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిండ్రు, వాళ్ళు చేసినటువంటిది మనం గెలువంగానే ఇంతకుముందు ఉత్తమన్న చెప్పినట్లు ఒక శ్వేతపత్రం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణని ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏ విధంగా అప్పుల పాల్చేసిందో మనమంతా కూడా గత వారం రోజుల నుంచి అసెంబ్లీలో మీకందరూ కూడా మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ టీవీల ద్వారా చూసి ఉంటారు. నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్నదో, ఈ రోజు 7 లక్షల కోట్లు అప్పుడు చేసినటువంటి కేసీఆర్ గారికి మొన్న మీరు మంచి బుద్ధి చెప్పిండ్రు. మీ అందరి బుద్ధి ద్వారా మనం ఆ రోజు అనుకున్నాం, మీ కరణ్కోట్ లో కూడా చెప్పినాం, తప్పకుండా రేపు అమ్మవారు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అన్న అయితే ఉన్నారని చెప్పి గత 2 రోజులు 2 నెలల ముందే ఇదే గ్రామంలో ఇక్కడనే కూర్చొని చెప్పినాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల రేవంత్ అన్న గారు సీఎం అయ్యిండ్రు. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఎమ్మెల్యేనైనాను. మా పైన గురుతరమైనటువంటి బాధ్యత పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు మీకు చెప్పినాం, ప్రతి ఒక్కరికి సోనియా గాంధీ చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉన్నదో 6 గ్యారంటీ స్కీములు అమలు చేసే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మా నాయకులు తీసుకుంటారు, మా గ్రామ పెద్దలు తీసుకుంటారు. కరణ్కోట్ గ్రామంలో ఏమి కావాలో ఇప్పుడే ఇక్కడ వేదిక ద్వారా మాట్లాడినటువంటి శరణ్ బసప్ప గాని, రాజ్ కుమార్ గాని, ఎవరైనా జగన్నప్ప గాని ఇప్పుడు మాట్లాడినటువంటి శ్రీలు గాని వారందరూ కూడా తీసుకుంటారు.
ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఆ రోజు ఆరు గ్యారంటీలో ఇప్పటికే ఉచిత బస్సు కూడా మీకు అందరు కూడా మొన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు చెప్పినాం 10 లక్షల వరకు 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్య శ్రీని 10 లక్షలు చేస్తాం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి ఆ 10 లక్షలు కూడా ఈ రోజు చేయడం జరిగింది. ఉచిత బస్సు చేయడం జరిగింది. రేపు 28 తారీఖు నాడు ఇంకా 2 గ్యారంటీలు రేపు అమలు చేయలేక చేయబోతా ఉన్నాం. మీకు ఏదైతే ఆ రోజు 100 రోజులు చేస్తామని చెప్పినామో మన గవర్నమెంట్ ఏర్పడ్డాక తప్పకుండా 6 గ్యారంటీలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పినాం. ఈ రోజు కూడా మీకు అందరూ కూడా చెప్తా ఉన్నాం చేసే బాధ్యత తెల్లారేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇళ్ళు పేదలకు ఎల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. యువకులకు వయోవృద్ధులకు కొత్త పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి సోదరుడికి 2,500 రూపాయలు ఆ రోజు చెప్పాం. ఈ రోజు ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ దయచేసి మనం కర్ణగూడ ప్రజలొక్కరు కూడా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఎలక్షన్స్ మేము ఇప్పుడు మనకందరం కూడా డెవలప్మెంట్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెడదాం. మనమంతా కర్ణగూడ ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుందామో అభివృద్ధి అందరం కూర్చొని అభివృద్ధి చేసుకుందాం. మళ్ళా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీల ఎంపడి పోదాం. అభివృద్ధి మనమంతా వేగపక్షంగా అందరం కూర్చొని ఈ గ్రామ సభ ద్వారా ఆ రోజు ఏదైతే చెప్పినామో గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఇప్పుడు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కానీ ఇంతకుముందు చెప్పిన సోదరుడు ఇంత పెద్ద గ్రామం వారు హాస్పిటల్ లేదు ఒక హాస్పిటల్ లేదని చెప్పి కూడా ఖచ్చితంగా హాస్పిటల్ని కూడా చేపించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తొందరగానే మీ దగ్గరికి కరణకోట్ లో హాస్పిటల్ ఏర్పాటయ్యే జాగ్రత్త ఏర్పాటు అయ్యే వెసులుబాటును అదంతా కూడా నేను తీసుకొని మీకు చేస్తానని చెప్పి కూడా వేదికగా మీకు తెలియజేసుకుంటాను. అదేకాదు వెల్కటూర్ బ్రిడ్జ్ జరుగుతా ఉన్నారు ఖచ్చితంగా దశల వారీగా అన్నింటినీ కూడా మనం 5 సంవత్సరాల లోపల మీకు చెప్పిన అన్నింటినీ కూడా గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుని ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పి కూడా మీ కరణకోట ప్రజలకు చూడలకు చూడమల్లకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సన్మానం చేసినటువంటి సోదరులకు ఎప్పుడు కూడా నేను కరణకోట ప్రజలను మర్చిపోను. తప్పకుండా మిమ్మల్ని ఎక్కడైనా గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా కళ్ళపల్లి మాటలు కొంతమంది చెప్తారు. దయచేసి అటువంటి మాటలు మీరు నమ్మకండి. ఒట్టి వాళ్ళు ఏదో చెప్తారు. ఏది ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సహకారంతో ఎమ్మెల్యేగా చేపించే బాధ్యత నాకున్నది. ఖచ్చితంగా కరణకోట ప్రజలకు ఏం చేసినా మేమే చేయాలి కానీ కొంతమంది కళ్ళపల్లి మాటలు చెప్పే మాటలు నమ్మకండి. మీరు వారి జాగ్రత్త పడకండి అని చెప్పి మీకందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఇంతకుముందు చెప్పినాం. ఆ రోజు కూడా మీకు ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పినాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అవుట్ సైడ్ 7 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఆ 7 ఎకరాల భూమి మీకు మాత్రమే. ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే ఇల్లు కట్టలేని భూమి లేని నిరుపేదలు ఉన్నారో ఆ పట్టాలు ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటా. నేనే ఇచ్చి ముందు నుండి మీకు పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటా. నేనే ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కొంతమంది ఎవరో కోరుతూ తెలిసి తెలియని వారు నేను ఎనిస్తాము అనిస్తామంటే వారి మాటలు వారి మాయ మాటల్లో పడకండి. ఇప్పటికే మొన్న గతంలో దళిత బంధిస్తామని చెప్పి, బీసీ బంధిస్తామని చెప్పి, మైనార్టీ బంధిస్తామని చెప్పి ఏ విధంగా అయితే మోసం చేసిండ్రో మళ్ళీ ఆ మోసపోయారు. మీరు పడకండి. ఏది చేసినా రేపు చేసేదంతా కూడా మనమే. మీకందరూ కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ ఇల్లు లేని ఎవరికైనా మైనార్టీ సోదరులకైనా మన బీసీ బడుగు బలహీన వర్గాలకైనా దళిత సోదరులకైనా మీకు అన్ని వెసులుబాటు ఇచ్చేది మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి కర్ణకోట ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. అది సరిదిద్దుతాం. ఇప్పుడు సరిదిద్దే ఉంది. గ్రామంలో పడి సచ్చే వాళ్ళు
కొరపై మేము ఎల్లప్పుడూ ఉంటాము. ముఖ్యంగా ఈరోజు మిగతా విషయాలు మాట్లాడకుండా ఒకటి రెండు విషయాలు ఉన్నాయన్నా, గత 10 సంవత్సరాల నుంచి కరణకోట గ్రామంలో అభివృద్ధికి నోచుకోలేదని సభాముఖంగా తెలుస్తాను. ఏమంటారంటే రోడ్లు వేస్తాం నల్లలు వేస్తామని కాదు, అది ఎవరున్నా చేసిండ్రు. పేద పడుగు బలహీన వర్ణాలకు ఒక్క ఇళ్ళన్న ఇచ్చిందని సభాముఖంగా చేస్తున్నాను. పదిహేను నుంచి అబద్ధం చెప్పి అబద్ధం చెప్పి కూడా కలుపుతున్నారు. మేము శివకుమార్ గారు, మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు దాదాపు 300 పెన్షన్లు చేస్తాం. గత 5 ఏళ్ల నుంచి 250 పెన్షన్లు పెండింగ్ లో పెట్టిండ్రు. మీకు అసలు ఇక్కడ ఓటర్కి హక్కే లేదు. ఏమంటే కల్లిపల్లి మాటలు చెప్పి ఓటు చేయించుకుంటున్నారు. ఇప్పటి కూడా మీకు తెలంగాణ ప్రజలు నిమ్మదిగా షాక్ ఇచ్చినా గానీ నాయకులు మార్చలేరు. ఇప్పుడు కూడా దొంగ వార్తా ఉన్నది. మేమే ఇంట్లిస్తామంటారు, మేమే ప్యాట్లిస్తామంటారు, మేమే ఆర్టీసీ బస్సులో పాస్ ఇస్తామంటారు. అయితే కాంగ్రెస్ ఇచ్చేటువంటి మేమే అని చెప్పుకొని పూట కడుక్కోవడానికి ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో అదే జరుగుతుంది. గత 15 ఇల్లు కాని పెన్షన్లు కాని వచ్చిన దాఖలాలు లేవు. అంతెందుకు 10 రేషన్ కార్డులు వచ్చినాయా అని నేను మీకు సభాముఖంగా అడుగుతున్నాను. 10 మంది రేషన్ కార్డులు కాదు. ఎందుకంటే ఓన్లీ పూట గడుపు మాటలు చెప్పి అబద్దపు మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి చెల్లవు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు తరాఖండిగా చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన సభకు వచ్చిన అందరికీ చెప్తున్నాము, ఇప్పటి నుంచి ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్క ఆడపిల్లకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు, పెన్షన్లు లేని వాళ్లకు పెన్షన్లు, మరియు కాంగ్రెస్ 6 గ్యారంటీలు చేపించే బాధ్యత ఈ యొక్క ఆఫీస్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ లేని వాళ్లకు నిజమైన వాళ్ళకి చేస్తాం, నిఖములు కూడా చేస్తాం. మీరు ఎవ్వరు కల్లాబల్లి మాటలు నమ్మొద్దు. అదే విషయమై మీకు అన్నగారు కూడా మాటిస్తారు. గత 10 సంవత్సరాల నుంచి మోసం చేసిన వాళ్ళ మాటలు ఈరోజుని తెలియజేస్తూ ఎక్కువ మాట్లాడకుండా ఒకటే చెప్తున్నాను, ఉన్నది కాంగ్రెస్, ఇచ్చేది కాంగ్రెస్. ఒప్పేది లేదు. మాటలు నమ్ముతని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవి మళ్ళీ అవే మాటలు చేస్తే అవి కొమ్మన్ మాటలు కొట్టుకుపోయినట్టు కాదండి. అందుకే దయచేసి చెప్పిన అక్కడ ఇక్కడ మధ్యవర్తులకు ఎవరికి ఇవ్వకుండా మీకు అర్హులైన అందరికీ గ్రామ సభ పెట్టి ఇక్కడ మీకు ప్రతిదీ 6 గంటలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి బస్సులో ఎంతమంది ఫ్రీగా పోయిందో మా అందరూ ఒకసారి చేతులుతండి. 60 ఎంత మంది ఫ్రీగా వచ్చినారు. వరకు ఆరోగ్యశ్రీ అయ్యింది. ఇప్పుడు 28 తారీఖు నుంచి అన్నగారి ఆధ్వర్యంలో మీ అందరికీ 57 సంవత్సరాల లోపాలకు గృహలక్ష్మి కింద 2,500 ఇప్పించే బాధ్యత మాది అన్నది అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇంకేమంటారో కాదు, అబద్ధం మాటలు నమ్మొద్దు. ఇక ఇళ్ల విషయమై కొద్దిగా డిలే అవుతుంది. అవన్నీ ప్లాన్ చేస్తున్నారు, అన్నగారు చెప్తారు, వేస్తాము. దయచేసి ఇప్పుడు ఏం డిస్టర్బ్ లేదు. దయచేసి అన్న ద్వారా గతంలో కొన్న భూముల్లో ప్లాన్ చేపించే బాధ్యత మాది. అన్న ద్వారా అర్హులైన ప్రతి ఒక్క మహిళకు ఇప్పిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ సభను ఉద్దేశించి అధ్యక్షుడు నగర సేవాభవన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు బుయ్యేని మనోహరెడ్డి అన్న గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలు మరియు వేదికపై ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు కరణకోట గ్రామ ప్రజలకు, యువకులకు, మిత్రులకు, అక్కలు, అమ్మలకు, చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలుపుకుంటూ మరి ఈరోజు ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ గ్రామ సమస్యల గురించి అందరు చెప్పారు. మరి ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు కొంతమంది గ్రామంలో 100, 200 వేసుకుని మరి ఇల్లు ఇప్పిస్తాము, పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పి మభ్యపడుతున్నారు. గతంలో కూడా దళితులను ఇప్పిస్తామని చెప్పి 2,00,000 రూపాయలు తీసుకుని ఉన్నాయి. మరి అదేవిధంగా ఇల్లు ఇప్పిస్తామని 2,000 రూపాయలు తీసుకున్న రోజు కూడా
గతంలో అందరు చూసిండ్రు. దయచేసి మీ అందరికీ చేతులెత్తి కోరుకుంటున్నా, ఎవరికీ ఒక రూపాయి ఇవ్వద్దు. మనకు పనిచేసే మీకే మనోరమ్మ గారు ఉన్నారు, వారి కింద సైనికులాగా పనిచేయడానికి యువకులు ఉన్నారు, మేమున్నాము. మేమందరం మీ తరఫు నుండి మరి మండలంలో జిల్లాలో కలెక్టరేట్ లో ఎక్కడ ఏం పనులున్నా మా సొంత ఖర్చులతో వెళ్లి మీ పనులు చేపించుకొస్తాం. మీరు దయచేసి ఎవరికి ఒక్క రూపాయి కూడా యువజనులు చేతులెత్తి కోరుకుంటున్నా. మరి ఎన్నో పెన్షన్లు పాత్ర విషయానికి వస్తే ఖచ్చితంగా అన్ని గ్రామాలు ఒకటి కరెంటు ఒకటిగా మీరు శ్రద్ధ వహించి మాకు గ్రామంలో నిరుపేదలైనటువంటి మహిళలకు ఇండ్లు మరియు పెన్షన్లు ఇండ్లు కట్టుకునే మరి ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్కటి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీటి మీద వేసి పెట్టాలని అన్నని కోరుకుంటున్నా. మరియు అదేవిధంగా గ్రామంలో గతంలో హాస్పిటల్ బిల్డింగ్ ఒకటి మేము సీసీఎంని శాంక్షన్ చేపించుకుంటే ఎవరు ఎలా పెట్టడం మీకు అందరికీ తెలుసు. మరి పదేళ్ళలో వాళ్ళు ఎందుకు కదలేకపోయారో కూడా మాకు అర్థం కాలేదు. మరి మాకు ఖచ్చితంగా గతంలో శాంక్షన్ అయినటువంటి హాస్పిటల్ను మళ్లీ శాంక్షన్ చేయించి కరీంకోట్లో ఒక హాస్పిటల్ మరియు కరీంకోట్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది. 1200 మంది పిల్లలు ఒక్కో క్లాస్ రూమ్ లో సుమారు 90 నుంచి 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ విద్యాభ్యాసం సరిగా జరగడం లేదు కాబట్టి మాకు గర్ల్స్ ప్రైమరీ స్కూల్ ఒకటి, గర్ల్స్ హై స్కూల్ ఒకటి శాంక్షన్ చేస్తే మేము గ్రామస్తులం అందరూ మీకు రుణపడుతామన్నా. మరి అదేవిధంగా ఫ్యాక్టరీలలో చాలా మందికి ఇక్కడ ఉపాధి దొరకడం లేదు. కాంట్రాక్ట్ లేబర్ కానీ ఫిక్స్డ్ పే వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడ వాళ్ళకి అందరూ చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మీరు ఈ ఫ్యాక్టరీలో ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి పెద్ద ఎత్తున కరంకోటు యువతలకు ఉపాధి కలిగేటట్టు మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి విజయోత్సవ సభలో మిమ్మల్ని పిలిపించి కరంకోటు గ్రామ సమస్యలన్నీ మేము నచ్చిన పెడుతున్నాము, మీ రన్నత భావించదు. మరి మీకు గెలిపించుకున్నదేమే పనులు చేపించుకునే మీరు మాకందరికీ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ తీర్చి వీధులకు అందరికీ అన్నదమ్మగా ఉండాలని కోరుకుంటూ కరీంకోట గ్రామ ప్రజలందరి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన కరీంకోట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఈ గ్రామంలో మరుగుదొడ్ల సమస్య ఉందన్నా, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కట్టుకోవాలంటే ఒక్కొక్కరు 50,000 నుంచి 80,000 రూపాయల వరకు 100,000 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆ కారణంతో మరుగుదొడ్లు నిర్మించుకోలేదు. మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా గ్రామానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదే మాదిరిగా చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్న మా గ్రామంలో ఉపాధి కొరకు హైదరాబాద్ బొంబాయి పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్థానిక ఫ్యాక్టరీలో స్థానికులకి 90% ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీనన్న గారు చాలా విషయాలు చెప్పారు. మన కరీంకోట గ్రామంకి మధ్యన వాగొచ్చినప్పుడు వర్షాకాలంలో బ్రిడ్జ్ చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చినప్పుడు 2-3 సార్లు మహిళలు గర్భవతులు ఉన్నప్పుడు తీసుకుపోవడానికి ఇబ్బంది అయింది. అదొక విషయం. ఇప్పుడు నాన్నగారి గురించి చెప్తా ఒకసారి. మన ఊరికి పింఛన్లు రాలే, ఇండ్లు కూడా రాలు, ఏమొచ్చినా ఏమి రాలు. ముందర కూడా ఇంకేమైనా రావాలంటే నెక్స్ట్ మన సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మన కాంగ్రెస్ మ్యాన్ చూడాలనుకో అన్నా సరిత అడిగి ఏమైనా అని చేయగలుగుతాడు. అదే విషయంగా మన కరీంకోటకు ఒక హాస్పిటల్ కూడా పెండుంది సార్. హాస్పిటల్ కాల్పొచ్చుంది. ఇంత పెద్ద గ్రామంలో ఒక హాస్పిటల్ కూడా లేదు. మన 6,000 జనాభాలో నా ఒక చిన్న విషయం సార్, మా కరీంకోటకు ఒక చిన్న ఒక అంబులెన్స్ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే చాలా నేను అంతకుముందు రోడ్డు ఖరాబ్ అయినప్పుడు 2-3 సార్లు నైట్ లో ఫోన్ చేసినాం. అంబులెన్స్ ఏదైతే బెల్గడ్ వరకు లాంటి మేము వస్తామని చెప్పేసి అంటుంది. ఇక్కడ నుంచి జీపులు పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయింది వర్షం పడుతున్నప్పుడు. ఆ విషయం ఒక్కటి మాకు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలో అడిగి నా ఒకటే ఒక అంబులెన్స్ ఉంటే మీ పేరు ఎప్పుడు అంబులెన్స్ ఉన్నదో చిరకాలం వరకు మీ పేరు ఉంటుందని.
ఇష్యూ కృషి చేసి అదేవిధంగా ఇంకా భారీ ఎత్తున చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా భారీ సంఖ్యలో ఈరోజు అందరి ఉన్నా గానీ టైం ఇచ్చి మేము మీకు లేట్ అయినా గానీ ఇంకా వెయిట్ చేసి అన్నకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, మహిళలకు, సీనియర్ నాయకులకు అందరికీ మరొకసారి చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం మళ్లీ మీటింగ్ దొరుకుతాయి కానీ మనకు సంతృప్తి మంచి నాయకుడు మనకు దొరికిండు. మనము 5 ఏళ్లలో మన గ్రామాన్ని, మన చుట్టూ గ్రామాలను ఎంతైనా అభివృద్ది చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకు ఆయన గౌరవించాలి, అది మన కనీస ధర్మం. ఆ విషయం మేము పిలిపించాము అన్నట్టు భావించవద్దు. ముఖ్యంగా కొంతమంది సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు ఆయనకు సన్మానం చేయాలని కోరుతున్నాను. పేరు పిలిచిన వాళ్ళు దయచేసి పేరు పేరున రావాలి. అదేవిధంగా యువత కూడా గజమాలతో మధ్యలో పిలుస్తాం, వాళ్ళు కూడా రావాలి. పిలిచినప్పుడు దయచేసి కోఆపరేట్ చేయండి. ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు. ధన్యవాదాలు. మన సీనియర్ ఇప్పుడు అలాగే సలీం గారు, జి ఉమేష్ మరియు నరేష్ రావు గారు, దీపక వెంకటి గారు దయచేసి రావాలని కోరుతున్నాను. ఉపసర్పంచ్ వాళ్ళే, సర్పంచ్ వాళ్ళ భార్య ఆయన. మన ఉత్తమ్ చందన్న గారికి పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎమ్మెల్యే రావడము చాలా అదృష్టవంతులమని మేము అందరితో మనవి చేస్తామన్నాను. ఎందుకు చెప్తున్నా ఏంటంటే, చెప్పి ఎప్పటి నుంచో కోరుకున్నాం మనం, కానీ మన దురదృష్టవంతులు రాలేదేమో. ఈరోజు ఆ భగవంతుడు నిజమైన స్వరూపంతో అక్కడికి పంపించాడు కాబట్టి ఈ పెద్ద పెద్ద గ్రామాలు నాకు ఇంతకుముందు కార్లో వచ్చేటప్పుడు చెప్పింది ఏమున్నాయో అవి నేను చూసుకుంటా, అతనే చూసుకుంటా అని చెప్పిండు. పర్సనల్ గా నేనే చూసుకుంటా ఉత్తమ్ చంద్ ఈ మాట మీకు చెప్తున్నా. నేను కరణకోట్ గ్రామము వికారాబాద్ లోపల పెద్ద గ్రామము. ఈ పెద్ద గ్రామ పంచాయతీని నేనే పర్సనల్ గా చూసుకుంటాను. అలా ఇంత మంచి వాతావరణము కరణకోట్ గ్రామానికి 200 ఎక్కువ వస్తారు మాట కాదు, అది మాట కాదు. కరణకోట్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరణకోట్ లాగా ఉన్నది. ఈ మధ్యలో వచ్చినటువంటి బయటి ఓట్లతో మనకి ఇబ్బంది ఉన్నది, వాటిని కూడా ఏం చేయాలో చేస్తాం మనం. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్సే గాని ఎంపీటీసీలే గాని మీరు ఎవరో అక్కడ తీసుకుపోయి ఇక్కడ తీసుకుపోయి కదా, అందరు మనోళ్ళు ఉంటే మనోహర్ రెడ్డి అన్నకు మంచిగా నడిపియనికే మీ అందరినీ ముందుకు తీసుకుపోనీకి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంతకన్నా ముందు ఇంకో మాట, మీకు రేపు రాబోయేది పార్లమెంట్ ఎన్నికలు. మన ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి మూసిందా అసెంబ్లీలో అందరికీ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మన కేసీఆర్ ను దింపిన రేవంత్ రెడ్డి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్వేత పత్రం విడుదల చేసిండు. శ్వేత పత్రం విడుదలంటే ఎవరు, మొత్తానికి మొత్తం కేసీఆర్ చేసిన తప్పులు 670,000 కోట్ల రూపాయలు తప్పు చేసిందని చెప్పి బయట ఈ అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతా ఉంది. ఎన్ని ఓట్లున్నాయి, అన్ని ఓట్లు చిన్న చిన్న ఓట అంటే వేరే ఓట్లు వాళ్ళు మరియు మధ్యాహ్నం నుంచి ఎంతో ఓపికతో మా మనోహరన్ వస్తాడు, మా ఆశలన్నీ తీరుస్తాడని చెప్పి ఇక్కడ ఓపికతో మహిళలందరూ కూర్చున్నందుకు ప్రత్యేకించి దయచేసి ఎప్పుడు కూడా మీరు పెట్టుకున్న ఆశలు ఎక్కడికి రొమ్ము కాదు. అందరము కూడా ఈరోజు రాజన్న, మా మనోహరన్న పైన రేవంత్ అన్నాడు, ఇక్కడ మనోహరన్నాడు, ఇంత రాగడు, శరణ్ అన్నాడు, సుధాకర్
రావాల్సిందిగా కోరుతున్నాం. పురుషోత్తం రెడ్డి గారు వేద మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మూలప్ప గారు ఓకే. సాయి కుమార్ అంటే జీ ఉమేష్ గారు నరేష్ గారు గారు యువత నుంచి ఎక్కడైనా రావాల్సిందిగా కోరుతున్నాను. మన జనార్దన్ గారికి చాలాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం యువకరం వేదికరించే పెద్దలందరికీ పేరు పేరులందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదో చెప్పి ఏదో చేయదు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర్ మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్ లో పుట్టాం కాబట్టి మేము కూడా మాట తప్పకుండా ఆరు గ్యారంటీల పైన మేము సభాముఖంగా చెప్పడం అన్ని అమలు చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నా. ఇంకోటి మాకు చెప్పినట్టు ఏదో చెప్పని చెప్పి కాదనుకుంటే అది కాదు. వాస్తవంగా ఇక్కడ ముత్తు సౌమ్యుడు రాజ్ కుమార్ తో నాకు చాలా సన్నిహితం ఉంది. ఆయన చెప్పేవన్నీ ప్రగల్భాలు ఉన్నాయి కానీ మాట చెప్పినంటే మాట చేసే వ్యక్తి కాబట్టి మీరు అంత నాయకులు బసవగారు శరణ్ బసప్ప ఉన్నారు వీళ్ళందరూ ఆనందించి ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు కాబట్టి వాళ్ళతో అయ్యే పనులు అయితే కాబట్టి మీరు మోసపోకండి. మోసపోయి మోసపోయిన తర్వాత మేము విడుదల అవుతామని చెప్పి మీరు బాధపడదు కాబట్టి ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే పోలీసు ఉద్యోగులకు పత్రిక విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం ఆరు గ్యారెంటీ పూజా తప్పకుండా చేస్తామని చెప్పి ముందుగా ఉచిత బస్సు ప్రయాణం చేసింది కాబట్టి అది మా ఆడపడ కండక్ట్ చేసి కాబట్టి అదొకటి చేసిండు. 10 లక్షల రూపాయలు వాహనం నుంచి ఆపత్మాలు కింద పెట్టిన 10 లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు విధానంగా 3 నెలలు గవర్నమెంట్ ఉండదు కాబట్టి 3 నెలల పాట మీకు అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మీకు సభాముఖంగా చెప్తున్నాం. ముందు నుండి
స్వాగతం దుస్వాగతం తెలుపడానికి వచ్చినాను ఇక్కడికి. అంటే మా తరపు నుంచి మా యువజన సంఘం తరపు నుంచి కూడా, అంటే యువజన యూత్ కాంగ్రెస్ మరియు కరణ్ కోట్ ఆల్ యూత్ అందరు కలిసి మీకోసం చాలా కష్టపడి విజయం కోసం పనిచేస్తా ఉన్నాం. మా అందరి తరపు నుంచి అంటే విజయం గెలిపించడం వాళ్ళకే మా యూత్ వాళ్ళకి. కానీ మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సహాయం చేయడం, ప్రతి ఒక్కరికి సహాయం చేయడం మీ పని అన్న. ఈ మరి గుర్తుపెట్టుకోవాలన్నా మీరు ఖచ్చితంగా మా కరణ్ కోట్ ని వికారాబాద్ జిల్లాలోనే మేడా గ్రామ పంచాయతీ విషయం మీకు తెలిసిందే ఉన్నది. మా గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు, మాకు సహాయం కూడా పెద్దగానే చేయాలంటారు. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా ఇప్పుడు ఇన్ని రోజులు మీకు ఎలక్షన్ లో తిరిగిన ప్రజలు వేరు, ఈ రోజు మీ సన్మానం పొందు వచ్చిన ప్రజలు వేరు. ఈ రోజు ప్రతి ఒక్కరికి సహాయం కావాలి ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఒకరికి పింఛన్ కావాలి, ఒక్కొక్కరికి ఇల్లు కావాలి, ఇంకొకరికి రేషన్ కార్డు కావాలి. మీరందరూ మీతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ తోని సహాయం కోసం వెలిపించుకోవాలన్న. పదేళ్లు రాక్షస పాలనలో వీళ్ళకి ఎటువంటి స్కీములు కానీ వాళ్లకు ఇంటికి ఏమి చేయలేవన్నా. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయా అని ప్రతి ఒక్కరి కళ్ళలో కనిపిస్తుందన్నా. మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళ ఖచ్చితంగా సహాయం చేయడానికి మేము మనం మీ మధ్యన ప్రజల మధ్యన వారధిగా ఉంటాము. మమ్మల్ని మీరు తీసుకొచ్చిన పనిని మా గ్రామస్తులని అందరినీ కూడా మీరు చేయాలని పని చేసి పెట్టాలి. ప్రభుత్వానికి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా మీరు చూడాలన్నా. ఈ రోజు కరణ్ కోట్ గ్రామంలో ఇంత పెద్ద కరణ్ కోట్ గ్రామం 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి అని మీరు నోటీస్ చేసుకోవాలి. బిఏ ఉంటే హాస్పిటల్ మన తాండూ మీరు దీనికి కోసం కృషి చేయాలి. కరణ్ కోట్ తాండు మధ్యలో బెల్గట్టు బ్రిడ్జ్ ఉండాలన్న. ఇదే పేరు చెప్పుకొని గతంలో ఎమ్మెల్యేలు ఎవరు చేయలేదన్న. ఇప్పుడు మీరు చేస్తే చిరస్థాయి మనవర పేరు ఆ గుండెలో పెట్టుకున్నాం మనం మేము ఈ పేరుని. ఖచ్చితంగా భారీ కరెంట్ రోడ్ లో ఖనిజ సంపద ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి వలన రోడ్డు కూడా త్వరగా ఖరాబ్ అవుతున్నది. కానీ దాన్ని త్వరగా పూర్తి చేసే ప్రక్రియ కూడా మీరు చేపట్టాలన్నా. ఈ రెండు సమస్యలు క్రియేట్ చేసి మా ప్రభుత్వంతో ప్రభుత్వ ఆసుపత్రి కూడా మన మినిమం హెల్త్ సెంటర్ కూడా లేదన్న ఇక్కడ కరెంట్ అది కూడా మీరు పూర్తి చేయాలి. దాని తర్వాత ముఖ్యంగా పెన్షన్లు రేషన్ కార్డులు ఇవి అన్న ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుందని ఆశ్చర్యం చూస్తున్నారు. ఇప్పుడు చేసి చూపిద్దామన్న మనము చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఈ సమాజం చేస్తున్న పార్టీ ప్రజలు నాయపగారు సీనియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసన్ గారు ఎక్స్ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతము Thank you.
ఉంటుంది.